హాయ్, వెల్కమ్ టు విలేజ్ న్యాచురల్ వ్లాగ్స్. సాంగ్ సూపర్గా లేదు, మేము చేసే చీకులు కూడా అంతకంటే సూపర్గా ఉంటాయి అబ్బా. మొత్తానికైతే పొలం కట్టుకున్నాం, మా ఫేవరెట్ స్పాట్. ఇక్కడనే మేము అన్ని రకాల వంటలు ప్రయోగాలు కూడా చేస్తాం. ఇక్కడ వంటల ప్రయోగాలు మొత్తానికి మా వాళ్ళు అయితే చీకులు రెడీ చేసేదానికి కింద వాడు తాగుతాడు, వీడు కట్టెలు తెస్తాడు. మొత్తానికి అయితే మేము అయితే పని అయితే అంతా షేరింగ్ చేసుకున్నాం. వీడు కట్టెలు వేసి మూలకేస్తాడు, వీడు తవ్వుడు స్టార్ట్ చేసిండు. వాడితో అయితే లేదు కాబట్టి వీడు వచ్చిండు, వీడు హెల్ప్ చేసిండు. మొత్తానికి టకరకటక పని అయితే చేసినాం. చికెన్ తెచ్చి మసాలాలు కలుపుతాడు మా సన్నిగాడు. మొత్తం దావిటిని మంచిగా ముక్క ముక్కకు మసాలా అనేటట్టు మంచిగా కలిపిండు. అప్పుడే మేము ఉల్లిగడ్డలు కొత్తిమీర అవన్నీ పోసుకుని కూడా పెట్టుకున్నాం రెడీగా. వాడు చూడు పుల్లకు పూర్చుతా అంటే మసాలా వాసన చుట్టుపక్కల మొత్తం వస్తుంది. అప్ప వీడి పని వీడు చేసుకుంటాడు. మొత్తానికైతే వీడు మంట చేసిండు, చీకులు కూడా కూర్చుడు అయిపోయినాయి. రెండు అప్పాల పూలు పట్టుకుపోయినాం, దానికి కూర్చున్నాం. కూర్చి అట బండ ఇట బండ పెట్టి మంచిగా అలసి పెట్టినాం. మీరు కూడా ఎంతమంది ఇట్లా చీకులు తయారు చేసుకొని తిన్నారో ఒకసారి కామెంట్ కూడా వేయండి. చూడండి, మొత్తానికైతే సగం మట్టుకు చీకులు రెడీ అయిపోయినాయి. వీటి మీద మంచిగా నెయ్యి పోసినాం, మంచిగా మసాలాలు ఒక రకంగా మంచిగా క్రంచిగా క్రంచిగా ఉంటాయి. ఎట్లా అంటే చాలా ఉంటే చాలా బాగుంటాయి. ఎందులోకి ఉల్లిగడ్డలు నిమ్మకాయలు కూడా రెడీ చేసుకున్నాం. వాడు దేనే తెచ్చిండు, ఘోరంగా వేడున్నాయి. దానికి కట్టె పుల్లకు ఇట్లా పట్టి తెచ్చిండు. చూడండి ఎట్లుందో, మొత్తం సూపర్గా లేదు. వీటిని తీర్థం కష్టంగా కలిపోయింది దానికి. మళ్ళీ పేపర్ అందుకొని మెల్లమెల్లగా తీసేస్తాడు. ఒకటి మొత్తం ప్లేట్లకి అయితే మొత్తం రెండు చీకు పుల్లలు అయితే మొత్తం పెట్టేసినాం. దాటికి కొంచెం డెకరేషన్ చేయడానికి నిమ్మకాయలు ఉల్లిగడ్డలు కొత్తిమీర చల్లితే బా స్మెల్ సూపర్ సూపర్. వీడేమో మొత్తం స్నాప్ తీస్తుండు, ఫోటోలు ఇస్తుండు. అప్పటికి ఇక తిందామా తిందామని ఒలముఖం చూసుకున్నాం. వాడు మొత్తం మొదలు పెట్టిండు. ఎట్లుందిరా అనిలు, మంచిగుందా? అరే సూపర్ అట. వీడు సన్ని ఎట్లుందిరా? ఆహా వీడు సూపరే. మొత్తానికైతే మంచిగా అంచుకుంటే థమ్స్అప్ తెచ్చుకున్నాం, తాగినాం. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.